కాదమ్మా, ఏమైంది? బడి తీసుకపోతున్నా మధ్యన ఆగు డాడీ ఆగు డాడీ అంటున్నావు. దుకాణాలకి ఇట్లా ఏమన్నా కొనియనేంది? డాడీ రోజు నువ్వే వడ కొడతావా, మీ ఇద్దరం పెద్దోళ్ళవేనా, మేమే పోతామ్మమ్మ నిస్పెట్టు. రాదమ్మా వైష్ణవుగా, సరే మంచి మాటని చెప్పిర్రు, కాకపోతే మిమ్మల్ని పంపిస్తే చక్క పోతారా? రోడ్ల మీద బండ్లు అవి పత్తాయి మరి. సరే పోతా అంటురుగా. సరే మా జాగ్రత్త ఊర్రా, తమ్ముని చేయబట్టుకో, జాగ్రత్త ఊర్రా. సరే బాయ్. అక్క, ఇగో మేము బడికి పోవాలి కాబట్టి ఇడికెందుకు తీసుకొచ్చినావు? అరే వైష్ణవ్, నీకు బడి కోడ్ ఇష్టేనా? పో, నాకు బడి కోడ్ ఇష్టం లేదు. అమ్మో అక్క, నేను బడికి పోవను మమ్మేడు, పొట్టు పొట్టు కొడుతుంది అమ్మో. అరే వైష్ణవ్, అందుకే రెడ్ తీసుకొచ్చిన. ఇగో అక్క, ఇగో డాడీకి చెప్పి ఇగో ఇంటి కాడ ఉంచవంటే ఏమైంది? అరే వైష్ణవ్, అప్పుడు డాడీతో బడికోనని చెప్తే ఏం చేసిండో ఒకసారి గుర్తుకేసుకో. నిజమే అక్క, ఇగో మా డాడీ ఇంటి కాడ ఉంచుతాం అంటే ఇగో కట్ట తెచ్చి పట్టు పట్టు కొట్టిండు, అందుకే రాని నీ ప్లేస్కి తీసుకొచ్చిన. అక్క ఈడప్పుడు ఏం చేద్దామక్క? అరే వైష్ణవ్, కొసేపు రాక బుక్కులల్లా ఆ బొమ్మలు దించుకుందాం, కొసేపు ఆడుకుందాం, ఇంటికి టామికి అందరితో కలిసి పోదాం. అక్క ఇవ్వాలా కనుక ఐడియా. అరే వైష్ణవ్, నాకు గుర్తుకు రాలే ఈ ఐడియా, చిన్నప్పుడు డాడీ ఇట్నే తప్పించిందంట. అక్క ఇగో డాడీ కూడా ఇగో బడి దొంగనేనా? డాడీ బడి దొంగ కాబట్టి మనం బడి దొంగలేమేనం. అక్క బుక్కులు అరే పెట్టి మేము ఆడుకుందాం పా. అరే వైష్ణవ్, మంచి ఆడి ఇచ్చినవురా. ఏమాయి బర్రె, గంత మంచిగా నేను కాలేజీకో కాలేజీకో అంటే మా అయ్య చెప్తీన్లే, అందుకే నిన్ను కొనిచ్చిండు, నిన్ను మేపుకుంటే గిడ కూర్చుండేతుంది. ఇప్పుడు మా అయ్య చెప్పినప్పుడు వింటే నీకు ఇట్లా ఉంటున్నా? నీ అవా గోదా ఆడగాడు. అరే గీ అన్న బల్లు మేపుకుంటుండు, గీ అన్న వాళ్ళు ఆ అన్నతో టైం పాస్ చేద్దాం. నీకు నేను నాకు నువ్వు ఇంకెవరున్నారు మనకు? అవు ఎవరో పొరగాలు వెళ్తురుగా, నాకు టైం పాస్ అవుతుంది, అల్లగారి కోత. అత్తనా అత్తనా అవురే, నువ్వు అందాక ఇన్న ఉండు సరేనా? ఏం బుడంకాయలు, ఏంది గిడేం చెప్తురు? బడికి పోలే? నాకు తెలిసిన మొదలు మీరు బడి దొంగల లెక్కన కనబడుతుర్రు. బడి దొంగలేనా? అరే వైష్ణవ్, ఈ అన్నకి బడి దొంగలం అని తెలుసా? అరే ఏదో ఒకటి చెప్పాలి ఈ అన్నకి. అయిపోయి అవు పోరగాళ్ళు, బడి దొంగలా కాదా అంటే సప్పడాకుంటుర్రు. ఏ ఇట్రా ఇటు చూడు రే, అటకాలు చెప్తుర్రా, చెప్పురు మీరు. అన్న మీ బడి దొంగలం కాదు, ఇగో ఇంటి కానే ఉన్నాం, టైం పాస్ అయితే నీతో ఆడుకోవడానికి వచ్చినాం. అయిపోయి ఓహో గట్లనా, నా కూడా పిచ్చి బోరు కొడుతుంది, కలిసి పొల్లు పొల్లు ఆడుకుందాం మరి సరేనా? అమ్మో గీ వెంకటేష్ అన్న ఇటు వచ్చిండండి, మనం బడికి పోలేదని తెలిసిందంటే టీచర్తో చెప్తారు, పొట్టు పొట్టు కొడుతుంది. కాదా వైష్ణవ్, వాళ్ళ బడికోలే ఇటే ఇడేం చెప్తారు? అన్న ఇగో మా డాడీకి జ్వరం వచ్చిందని ఇంటికాడ ఉన్నాం. ఏందిరా మీ డాడీకి జ్వరం వస్తే మీరెందుకున్నారు ఇంటికాడ? మీకు జ్వరం రాలే కదా, పూరాలు అప్పచిన కొడుతూ ఎందుకున్నారు ఇడ అని నీకు తెలియదా అని
వాళ్ళకి పాప వాళ్ళ డాడీ జ్వరం వచ్చింది కాబట్టి టిఫిన్ బాక్సులు పెట్టియలే. అరే నీకు ఇలా టిఫిన్ బాక్స్ పెట్టియలేగా, మీ అమ్మకి జ్వరం వచ్చిందిగా, నాకు తెలుసురా బాయ్. అన్న నువ్వు సూపర్ ఇవ్వాలి కనబట్టి ముచ్చట్లు ఇవ్వాలి కానీ ఏదైనా ఆట ఆడుకుందాం కదా ఆంటీ, ఇక సాకు ఆట ఆడుకుందాం. సరే రాదమ్మ, నువ్వు దొంగ మేము దొరడం కరెంట్ సాగడం రెడీ. అరే అన్న అవుతాడు, అయ్యో నేను దొంగ నేనా అరే మొన్న లొల్లి పెట్టుకున్నావు మానం లేదారా నీకో ఆయనకి వచ్చినావు వీడికే నేను ఆడిపించుకో నిన్న ఎందుకు నీ ఆడద్దా, నాకు టైం పాస్ అయితే నీ కూడా ఆడతా రామా ఆడిపించుకోవా. నిన్నెందుకు ఆడిపించుకుంటా, ఆడిపించుకో విష్ణు అన్న మాత్రం అమ్మా రాదా నన్ను ఆడిపించుకోరా వైష్ణవ్, నన్ను ఆడిపించుకోవుగా మీ ఇద్దరి సంగా చెప్తా మిమ్మల్ని. ఏం చెప్తావు రాని, ఏం చెప్తావు, మన తండ్రులు తిన్నావు బుద్ధి లేదా నీకు, వాళ్ళు మన లెక్క కాదురా, రోజు బడి కోతురు వాళ్ళు బంగారు కొండలు, నీ లెక్క కాదు నా లెక్క కాదు తెలుసా నీకు. అరే వైష్ణవ్, మనం బడి తప్పించిందని సార్ అన్నకు తెలిసిందంటే డాడు కొడుతాం ఇక్కడ నుండి పోయంపా. ఏ రాదమ్మా మీరు భయపడకూర్రి, నీకు నేనున్నా గాలిని ఎత్తడు తుఫడే గాడు సరేనా. మీ సంగా చెప్తా అవుర్రా, మీ సంగా చెప్తా అవురు. ఇక విష్ణ మేము కూడా పోతాం, ఎందుకు పోతారు ఆట ఆడుకొని పోవాలి కొంతసేపు. అరే తమ్మి నువ్వు మస్తు చెప్పినావు రాబాయ్, రాదమ్మా ఇక పిరుగు పిత్తులను భయపడతాం మనం, టక్క టక్క ఆడుకుందాం కరెంట్ శాఖ ఆడుకుందాం దారి రాదమ్మా. సుచ్చునా బరాబర్ నాలుగున్నర అవుతుంది రాదమ్మా. గీలు ఎందు నాలుగున్నర అంటే రయ్య రే ఉరుకుతురు బడి దొంగ లెక్క, ఏం అర్థమవుతుంది నాకు. అమ్మా మీ సంగతి చెప్తా ఊర్రా, నాడు ఆడమంటే ఆడనియరా చెప్తావు. అయిపోయిందా స్కూలు, ఈ బస్సు సౌండ్ రాలేదురా పోయి చప్పటిదాకా వచ్చారు. సరే సరే అచ్చిన రోజు ఇట్లనే పోవాలి బడికి, రోజు నచ్చి పడగొట్టాలి బాగా ఇబ్బంది అవుతుంది. సరేనా మీరిద్దరు పోవాలి మంచి మీరు ఇద్దరు రావాలి సరే, రోజు పోతారు కదా. వీడేం సారీ గిట్ట వస్తుండే ఏమేం సాగర్ గిట్ట వచ్చినవేంది ఏం సంగతి. ఏ అదేం లేదు బాబా, అవుతా కలిసిపోదామని వచ్చిన. అన్న ప్లీజ్ అన్న చెప్పకుండా ప్లీజ్ అన్న పుట్టి పుట్టి కొడుతుంది అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న ఏదో కొట్ట. ఏమై సాగా చెప్పు, ఏ ముచ్చట మీద వచ్చినావు చెప్పు. బాగా వీళ్ళిద్దరు స్కూల్కి వెళ్ళి అనుకున్నావా, బ్యాగులు పట్టుకొని పొదలకి వెయ్యి, పొదలక బ్యాగులు పెట్టి ఆ విష్ణుబాబు ఉన్నాడు బర్రెని మెప్పుతున్నా చూడు విష్ణుబాబు, వాళ్ళు ఏదో చదువుకోమంటే చదువుకోలే బర్రెని మెప్పుకున్నాడు వీళ్ళిద్దరే పోయి అలా ఆట ఆడుతున్నారు విష్ణుబాబుతో. అంటే రాధమ్మ వైష్ణవ్ గారిని బడికూర్రా అంటే పొయ్యి పొదల బ్యాగులు వారేసి ఆటలాడి ఎంజాయ్ చేసి ఇవ్వరా కత్తురా అంటే బడికోలే బడి తప్పించారు. అందుకేనా రాధమ్మ ముందుగానే ప్లాన్ చేసింది బడికి పోమ్మంటే డాడీ నేను పోతానని చెప్పిందా. వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు సంగ చెప్తావరు పుట్టుపుడు చంపుతా వీళ్ళని ఎడికెళ్ళిపో అమ్మ మాయమైరా. కాదు బడికి పోమ్మంటే బడి తప్పించి ఆటలాడుకుంటారు మిమ్మల్ని నమ్మి నేను బడికి కూడా రాలే అవరా వైష్ణవ్ ఈవేన అడగాలి చెప్తున్నారు ఇద్దరు కొట్టగా నిస్పడి అట్లా తయారవుతారు వాళ్ళు. ఏ చిన్నోళ్ళు బడి దొంగలు, బడి దొంగలు అవుతారు వాళ్ళు. ఏ బడి వాళ్ళు ఒక్కరోజే కా బావా ఫోన్ ఇచ్చిపెట్టి చిన్నోళ్ళే కా ఒక్కరోజే కా అసలు అట్లా రెండు నువ్వెందుకు చెప్పినారు ఇన్ని రెండు దాన్ని అలా.